హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా ఫ్రిడ్జ్ని ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. అయితే నేను ప్రతి నెల అయితే తప్పకుండా క్లీన్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే నేను నా ఫ్రిడ్జ్ అనేది 2 మంత్స్ అయిపోయిందండి క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య శ్రావణ మాసం ఈ హడావిడి అంతా అయింది కదా. ఆ ఫ్రిడ్జ్ అనేది కాస్త పెద్ద ఫ్రిడ్జ్ అండి, శాంసంగ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అనమాట. మనం ఫ్రిడ్జ్ ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకునేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టే సామాన్లు అవి ఎక్కువగా లేకుండా ఉండేటప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే మీ అందరికీ తెలుసు, మినిమం నాకైతే 5-6 అవర్స్ పడుతుందండి మొత్తం అది డ్రై అవ్వాలి. ఈ టైం అంతా అయితే మనం ఫుడ్ అనేది బయట పెట్టేటప్పుడు పాలు ఇటువంటివి అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఏవైనా అన్ని ఐటమ్స్ అయిపోయినప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇందులో ఉండేటటువంటి సామాన్లన్నీ బయట పెట్టేసి ఇవన్నీ తీసేసి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం సింక్లో క్లీన్ చేయడానికి కుదరదు కదండి, ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. కాబట్టి బయట ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే ఈ విధంగా అన్ని నేను సోప్తో క్లీన్ చేసుకుంటున్నానండి. వీటన్నింటిని ఈ విధంగా క్లీన్ చేసి ఎండ్లో అయితే 1 గంట వరకు ఆరబెట్టేస్తానండి. ఇవి ఆరేలోగా ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక తడి క్లాత్తో పైపైన ఉండే డస్ట్ అంతా ఈ విధంగా క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ రెండు ఇదే విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. మనం ఫ్రిడ్జ్ అనేది నెలకు కానీ 2 నెలలకు కానీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే చూడండి నీట్గానే ఉంటుంది, పెద్దగా ఏం డస్ట్ అనేది ఉండదు. ఈ ఫ్రిడ్జ్ డోర్కి గ్యాస్ కట్స్ అనేవి ఉంటాయి కదండి, అక్కడ మాత్రం కొంచెం డస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. బ్రష్ అనేది యూజ్ చేయనండి, ఎందుకంటే నేను మంత్లీ క్లీన్ చేస్తాను కాబట్టి పెద్దగా నాకు డస్ట్ అనేది ఏమీ రాదు. అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా, దానికి క్లాత్ వేస్తాం కదా, అక్కడక్కడ అయితే కొంచెం క్లాత్ లేని దగ్గర ఈ విధంగా అయితే డస్ట్ పడుతుంది. ఇది కూడా ఈజీగా అయితే నేను మంచినీళ్ళతోనే క్లీన్ చేసేస్తానండి. ఇంకా ఏ విధమైనటువంటి కెమికల్స్ ఏమి వాడను, ఓన్లీ మంచినీళ్ళలోనే ఈ విధంగా అయితే వేసి తడి క్లాత్ పొడి క్లాత్తో అయితే నీట్గా తుడుచుకుంటాను. ఫ్రిడ్జ్ లేని ఇల్లు అయితే అసలు ఉండదు కదండి, ఫ్రిడ్జ్లో ప్రతిదీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఫ్రిడ్జ్ వాడకంతో పాటు దానికి క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తే చాలా మంచిదండి. నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు గ్రేట్ కదండి, మన చిన్నతనంలో ఫ్రిడ్జ్లు లేకపోయినా ఫుడ్ అనేది చాలా నీట్గా స్టోర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువ వేస్ట్ కూడా చేసేవాళ్ళు కాదు, మనం అంటే ఫుడ్ కాస్త ఎక్కువ వండేయటం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయడం ఇలా జరిగిపోతుంది అనమాట. ఒకటి ప్రపంచం కదా, కాలంతో పాటు మనము మారుతూ ఉండాలి తప్పదండి. ఇక్కడైతే మీరు చూస్తే కనుక ఫ్రిడ్జ్ లోపల భాగంలో నాకు లోపలంతా కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, చూసారా? ఇలా డోర్కి సైడ్న కొంచెం బ్లాక్ కలర్లో మరకలు కనిపిస్తే వీటికి మాత్రమే నేను కోలిన్ అనేది వాడతానండి. ఫ్రిడ్జ్ బయట బాగా అయితే కోలిన్ వేసి క్లీన్ చేస్తాను, కానీ లోపల పార్ట్ ఏది నేను కోలిన్ కానీ వేరే కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయను. కాకపోతే ఇక్కడ చిన్న బ్లాక్ కలర్లో అలా మరకల వచ్చింది కాబట్టి దీంతో ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీ ఫ్రిడ్జ్ కనుక బాగా లోపల బ్లాక్ కలర్లో అయిపోతే కనుక ఇది యూజ్ అవ్వదండి. విమ్ లిక్విడ్ అవి ఉంటాయి కదా, అవి కాస్త మనం వాడుకొని క్లీన్ చేసుకుంటే చాలా బెటర్. నేనైతే మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్కి అయితే మంచినీళ్ళు తీసుకొని అందులో ఈ విధంగా నిమ్మకాయలు పిండుకొని ఆ రసంతో అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో మనం తినే ఫుడ్ పెడతాం కాబట్టి లోపల నేను ఎటువంటి కెమికల్స్ అయితే క్లీన్ చేయడానికి ఇష్టపడను. నాకు ఈ నిమ్మకాయ అనేది మంచి ఫ్రిడ్జ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది అనిపిస్తుందండి, ఎందుకంటే నేను ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా వెనిగర్ కూడా వేయనండి, ఓన్లీ నిమ్మకాయతోనే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం మంత్లీ క్లీనింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. మీరు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారనేది మీ కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిని అయితే ఫాలో అవుతూ ఉంటారండి. నేనైతే ఈ పద్ధతిలో నా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నా ఫ్రిడ్జ్ అనేది మంచి ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఈ ఫ్రిడ్జ్లో కార్డ్ మాస్టర్ అనే ఆప్షన్ కూడా ఉందండి, ఇదంతా ఈ విధంగా అయితే ఈజీగా క్లీన్ చేసుకుంటాను. అలాగే పొడి క్లాత్తో కూడా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటానండి. ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ రెండు వైపులా కూడా నేను ఈ విధంగా పొడి క్లాత్ని కూడా అప్లై చేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా డ్రై అయ్యేటట్టు అయితే చూసుకుంటాను. ఒక 3-4 అవర్స్ అయితే నేను మొత్తం ఇలా ఉంచేస్తానండి, మొత్తం డ్రై అయిపోతుంది అనమాట, స్మెల్ కూడా ఏదైనా ఉంటే పోతుంది. అలాగే నేను ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఇదైతే ఫస్ట్ క్లీనింగ్ చేస్తానండి. మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్తో పాటు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలండి, ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ చూడండి మనకు తెలియకుండానే చాలా డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ డస్ట్ అయిపోతే కనుక ఇక్కడ ఫ్రిడ్జ్ పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం క్లీనింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా ఈ ఇక్కడ ఉండేటటువంటి డస్ట్ని ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే చాలా మంచిది. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అంతా ఒకసారి పొడి క్లాత్ తుడుచుకొని మళ్ళీ కాలిన్ వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి. అలాగే ఫ్రిడ్జ్ పెడతాం కదా, ఆ పార్ట్ అంతా కూడా మనం మంత్లీ ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్పుడే ఈ బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా
విధంగా క్లీన్ చేసుకోవాలండి. మా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్న అయితే ఈ విధంగా విండో కూడా ఉంటుంది. ఈ విండోతో పాటు మొత్తం ఆ ప్లేస్ అంతా అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే డైలీ మనం ఫ్రిడ్జ్ అనేది ముందుకి వెనక్కి జరపకూడదు కదా, ఫ్రిడ్జ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ టైంలోనే ఈ బ్యాక్ సైడ్ అంతా మనం క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఈ విషయం కూడా చెప్తున్నాను అని అనుకోవద్దండి, ఎందుకంటే చాలామందికి ఈ విధంగా క్లీన్ చేయాలని తెలుసు. కాకపోతే కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి యూజ్ అవుతుందని నా తాపత్రయం అంతే. అలాగే కింద గచ్చును కూడా ఒక 2 or 3 times అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ని ఆ మూల జరిపి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్ పెట్టేటప్పుడు కూడా మనం 1-2 అడుగులు గ్యాప్ ఉంచి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఫ్రిడ్జ్ పెట్టేటప్పుడు గోడకు దగ్గరగా కాకుండా కాస్త స్పేస్ అనేది ఉంచాలన్నమాట. ఈ విధంగా 4 వైపులా అయితే ఫైనల్గా నేను కాలింతో క్లీన్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఫైనల్గానే చేస్తాను, ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు డస్ట్ అంతా పడే ఛాన్స్ ఉంది కాబట్టి చివరిసారిగా ఈ డోర్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ ఫ్రిడ్జ్ డైలీ అయితే ఫింగర్ ప్రింట్స్ అలా పడిపోతూ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ సార్లు అయితే క్లీనింగ్ అనేది పడుతుందండి. ఫైనల్లీ నా ఫ్రిడ్జ్ని అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఉండే ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా ఆరిపోయేయండి. మళ్ళీ క్లాత్తో తుడిచేసి ఈ విధంగా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. పైన షీట్స్ కూడా వేసుకున్నాను. ఇక్కడైతే నేను మీతో ఒక చిన్న టిప్ని షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక బాక్స్లో బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో మూల భాగాన్ని పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్గా అనిపిస్తే ఇవి మార్చుకొని మళ్ళీ కొత్తగా అయితే బాక్సెస్తో పెట్టుకోండి. నేనైతే నా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఈ విధంగానే ఉంచుకుంటూ ఉంటానండి. మనం మిగిలిపోయినటువంటి ఫుడ్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దానిపైన మూత ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదండి. ఫైనల్గా నా ఫ్రిడ్జ్ అనేది నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకుంటాను. మంత్లీ అయితే కంపల్సరీ క్లీన్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలాగే నెక్స్ట్ అయితే నేను నా ఫ్రిడ్జ్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా మీతో ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు మీ ఫ్రిడ్జ్ని ఏ విధంగా క్లీన్ చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.